మనము ఒకే వరుసలో గనక రెండు టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు, అంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి, సో ఇట్లా ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒకటి కామన్ టాయిలెట్, ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఎంట్రన్స్, ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో ఈ బెడ్రూమ్కి మళ్ళీ ఇక్కడ ఒక అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది. సో ఈ విధమైనటువంటి టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు, మరి ఈ టాయిలెట్కి మనకు వెంటిలేషన్ కావాలన్నప్పుడు దీని యొక్క సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మాస్టర్ బెడ్రూమ్లో ఎప్పుడైతే ఈ టాయిలెట్లోకి ఎంటర్ అవుతామో, ఈ టాయిలెట్కి సంబంధించిన పైన ఒక చిన్న మిడ్ స్లాబ్ వేసేస్తాం, మిడ్ స్లాబ్. సో ఈ మిడ్ స్లాబ్కి సంబంధించి పైన ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో మనం కామన్ టాయిలెట్గా చూసినప్పుడు ఈ కామన్ టాయిలెట్ ఇక్కడ ఇట్లా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కామన్ టాయిలెట్ ఇది. సో ఈ కామన్ టాయిలెట్కి ఇక్కడ నుంచి పైప్ లైన్స్ ఇట్లా పెట్టేస్తారు. సో ఇట్లా ఓపెన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు వెంటిలేషన్ అనేది వస్తుందండి. సో లో రూఫ్ స్లాబ్స్ అంటారు దీన్ని, ఈ విధంగా సెటప్ చేసుకోవాలి.